నమస్తే నేను సిరి పుష్ప టూ అంటే అల్లు అర్జున్ గారు సినిమా పుష్ప ఎంత రేంజ్లో హిట్ అయిందో మనకు తెలుసు పుష్ప టూ గురించి కూడా ఆ ఫ్యాన్స్ అయితే చాలామంది ఎదురు చూస్తున్నారు ఆగస్టులో అనుకున్నారు సినిమా మళ్ళీ వాయిదా పడింది ఇప్పుడు మళ్ళీ డిసెంబర్కి వచ్చేసింది కాకపోతే ఈ సినిమాకి అన్ని ఎదురుదెబ్బలు తగులుతున్నాయేమో అనిపిస్తుంది ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ఎవరైతే దేవిశ్రీ ప్రసాద్కి ఇంకా సినిమా ఎవరైతే హీరో ఉన్నారో బండి గారికి పడట్లేదు బ్యాక్గ్రౌండ్ స్కోర్కి ఇంతవరకు ఇంకా ఇవ్వలేదు దేవిశ్రీ ప్రసాద్ గారు సో దీంతో సినిమా టీం అయితే ఇద్దరి డైరెక్టర్స్ని అప్రోచ్ అయ్యింది బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం అని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నాయి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు నమస్కారం నమస్తే ఇప్పుడు పుష్ప టూ సినిమా ఏదైతే ఉందో నెక్స్ట్ మంత్ అంటే డిసెంబర్లో రిలీజ్ ఉంది ఇంతవరకు ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆ సినిమాకి ఇవ్వలేదు దేవిశ్రీ ప్రసాద్ అని చెప్పేసి కొన్ని వార్తలు సో సినిమా అంటే సుకుమార్ గారికి బన్నీ గారికి దేవిశ్రీ ప్రసాద్ గారికి చెడింది దీంతో ఇద్దరు కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ వస్తున్నారు సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వడానికి అని చెప్పేసి ఒక వార్త అయితే సోషల్ మీడియాలో మస్తు హల్చల్ అవుతుంది మరి ఇప్పుడు దీన్ని ఎలా చూడాలంటారు మరి బన్నీకి సుకుమార్కి పెద్ద గొడవ అయింది ఇద్దరి మధ్యలో చెడింది ఈయన గడ్డం తీసేసి విదేశాలకు వెళ్ళిపోయాడు ఫ్యామిలీ టూర్కి ఆయన కూడా అమెరికా వెళ్ళిపోయాడు సినిమా ఆగిపోయింది ఇంకా పుష్పాటు అనే అంశాన్ని మనం ఇంకా జీవితంలో వినబోము అని ఒక వార్త వైరల్ అయింది అది వైరల్ అయిన వారానికి వైరల్ అయిన రెండు మూడు రోజులకే బన్నీవాసు గారు ఒక సందర్భంలో క్లారిటీ ఇచ్చి చిచ్చి అట్లాంటిదేం లేదు అని నెక్స్ట్ వారానికి మారుతీనగర్ సుబ్రహ్మణ్యం అనే ఒక ఈవెంట్లో బన్నీ ప్రత్యక్షమయ్యాడు అక్కడే సుకుమార్ గారు ఉన్నారు వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న అన్యోన్యత చూస్తే వీళ్ళకి ఏం అవ్వలేదన్న విషయం జనాలకు అర్థమైంది అంతేగాని వాళ్ళు చెప్పారు ఆ మా ఇద్దరికి ఏం చెడలేదు అని చెప్పాల చెప్పాల్సిన అవసరం కూడా లేదు క్రియేట్ చేసిన గాడిదలకి న్యూస్ క్రియేట్ చేసిన వాళ్ళకి చెప్పాల్సిన అవసరం కూడా లేదు వాళ్ళంతటి వాళ్ళు అర్థం చేసుకోవాలి అండ్ ఎలాగూ సందర్భం వచ్చింది కాబట్టి పాతగా ఉన్నవన్నీ కూడా ఒక్కసారిగా అన్స్టాపబుల్లో బాలే జరిపేసినట్టుగా ఆయనకు ఆయనే టిక్కులు పెట్టుకుంటూ జరిపేసుకున్నాడు నెంబర్ వన్ చేతులు ఎందుకు ఊపేయడానికి వెళ్ళానో అనే దాని గురించి కూడా చెప్పాడు నాకు ఇష్టమైతే వస్తా దానికంటూ ఒక యాన్సర్ దొరికింది నెక్స్ట్ నీకు నేషనల్ అవార్డు వచ్చినప్పుడు నీకు అందరు శుభాకాంక్షలు చెప్పారు పలాన జానీ మాస్టర్ నేషనల్ అవార్డు వస్తే నువ్వు చెప్పలేదు అని అన్నారు చాలామంది ఒక మంచి సందర్భం దొరికితే చెప్పొచ్చు అని ఆయన ఆ వేదిక పైన ఆ శుభాకాంక్షలు కూడా చెప్పాడు నెక్స్ట్ అన్నీ అక్కడికో అండ్ తర్వాత వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న బాండింగ్ మనకు అక్కడ బయటపడింది ఓకేనా సో అంతకుముందు వచ్చిన వార్తల నవాస్తవం మన అర్థమైంది కదా అంత పెద్ద బుకార్ ఎలా పుట్టించారు ధైర్యంగా అవసరం కూడా లేదు సందర్భం వచ్చినప్పుడు వాళ్ళకి వాళ్ళే తెలుసుకుంటారని గాలికి వదిలేస్తారు ఇప్పుడు నిన్న మొన్నటి దాకా కూడా ఎలా నెగిటివ్ చేశారు తెలుసు కదా ఇంకా ఐటమ్ సాంగ్ ఫైనల్ అవ్వలేదు రిలీజ్ నెక్స్ట్ తర్వాత ఇంకా అదేదో ఉందంట మళ్ళీ పోస్ట్ పోన్ అయిద్ది మళ్ళీ వాయిదా పడిద్ది మళ్ళీ అదైద్ది మళ్ళీ ఇదైద్ది పుష్ప కీర్త కన్నడ ఫ్యాన్స్ అందరూ గర్రుగా ఉన్నారు ఇటు పిచ్చి పిచ్చి వార్తలు నౌ పెద్ద లాంటి ఎలిగేషన్ ఏంటంటే దేవిశ్రీప్రసాద్ మానేశాడు బీజియం ఇంకెవరికో ఇస్తున్నారు అని నిజంగా దేవిశ్రీప్రసాద్ మానేసి బీజిఎం ఇంకొకరికి ఇస్తే వీళ్ళు రిలీజ్ చేసే పోస్టర్స్లో వాళ్ళ పేర్లు అంటించుకుంటారుగా ఖచ్చితంగా పెట్టాలిగా రోజుకు పోస్టర్ రిలీజ్ అవుతుంది నిన్న కూడా ఒకటి అయింది అందులో వాళ్ళ పేర్లు కూడా ఇరికించుకుంటారు కదా కింద ఆ మూలకో ఈ లే వీళ్ళ వికీపీడియాలోనూ దేవిశ్రీ ప్రసాద్ గారే ఉన్నారు ఆ టీం అంతా ఉంది నెక్స్ట్ దేవిశ్రీ ప్రసాద్ మానేశాడు సుకుమార్కి దేవిశ్రీకి చెడింది అండ్ అసలు కారణం ఏంటో తెలుసా మీకు అని చెప్పేసి ఈవెన్ ఇప్పుడు బుచ్చుబాబు కూడా ఫస్ట్ సినిమా ఒప్పెనకి దేవశ్రీని పెట్టుకున్నాడు ఆ పాటలు ఎంత హిట్టో మనకు తెలుసు అయినా సరే సెకండ్ సినిమాకి రెహమాన్ ఎందుకు అనుకుంటున్నారు ఇప్పుడు సుకుమార్ ఎందుకు దేవిశ్రీని దూరం పెట్టాలనుకుంటున్నారు దేవిశ్రీకి పొగరెక్కువ చాలా పొగరెక్కింది ఫోన్లు చేస్తే తీయడు ఇంటికి వస్తే తలుపు కొడితే తీయడు టైంకి రెస్పాండ్ అవ్వడు పుష్పాకి ఒక పాట ఇంకా ఉంది అది చేయమంటే ఇదిగో అదిగో అని చెప్పి గాలి తిరుగులు తిరుగుతున్నారు సినిమా లైవ్ కాన్సర్ట్లు అని చెప్పి ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు ఇంకా చెప్పాలంటే మనం చేసిన లైవ్ కాన్సర్ట్ కూడా ఫ్లాప్ అంట ఎవరు రాలేదంట అసలు ఆయనకైనా పాడుకొని పాడుకొని వెళ్ళిపోయాడంట ఇట్లాంటి వార్తలన్నీ రాసి అంటే ఇంత రాస్తే చదివేవాడు నిజమేనేమో ఇంత రాశాడు కదా అని అనుకోవాలి నా లైవ్ కాన్సర్ట్ సూపర్ డూపర్ హిట్ ఎలాంటి గొడవ లేకుండా అయింది కాకపోతే పాపం మహేష్ బాబు పాటలు పాడలేదని వాళ్ళు ఫీల్ అయ్యారు అంతే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం నా పుష్ప అసలు ఫస్ట్ వీళ్ళు అనుకున్న రిలీజ్ డేట్ ఎప్పుడు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ సంథింగ్ సినిమా ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి రిలీజ్ అంటే రెండు నెలల క్రితమే పాటల్లో రికార్డింగ్ అన్నీ అయిపోతాయి కదా అంటే అప్పుడు ఏదో అంటే గుమ్మడికాయ కొట్టలేదు ఇంకా కొంచెం ప్యాచ్ అప్ వర్క్ అని చెప్పేసి అప్పుడు ఎప్పుడో పాటలు అయిపోయాయి పాటలు ఆల్రెడీ అయిపోయాయి షూటింగ్ కొంచెం ఉంది సాంగ్ తీయాల్సి ఉంటే ఆ జానీ మాస్టర్ కాడి బారేసిన ఎద్దులాగా మధ్యలో వదిలేసి వెళ్ళిపోయాడు ఎవడో పిలిచాడని సరే పో నష్టమే ఉంది ఆయన వెళ్ళిన తర్వాత ఇంకా ఏమీ లేదు అక్కడ వీళ్ళు మళ్ళీ ఇంకొకరిని పెట్టుకొని దాన్ని ముందుకు నడిపించడానికి అనుకున్న టైంకి అయిద్దో కాదో అని వాయిదా వేశారు బట్ దేవిశ్రీ వర్క్ అయితే ఆల్రెడీ కంప్లీటెడ్ కదా ఇకపోతే షూటింగ్ కూడా జస్ట్ చిన్న వర్క్ మిగిలి ఉంది ఆ ప్యాచ్ వర్క్కి ఇప్పుడు ఏం చేశారంటే దేవిశ్రీ చేసింది అంతా వీళ్ళకి నచ్చలేదంట మొత్తం బీజయం అంతా మార్చేసి తమన్ ని అజనీ శ్లోక్నని పెట్టుకొని మళ్ళీ ఏవేవేవేవో తీసేస్తున్నారు తమన్ బీజయం చాలా బాగుంటుంది ఎందుకంటే బన్నీకి తమన్కి కూడా మంచి హిట్ ట్రాక్ ఉంది మంచి హిట్ ట్రాక్ ఉంది అలవైకుంఠపురంలో లాంటి పాటలు సో ఇట్లాంటివి ఉన్నాయి సో మీరు ఖచ్చితంగా సో బన్నీకి ఈయనకు మంచి ట్రాక్ రికార్డు ఉంది కాబట్టి నన్ను పెట్టుకున్నారు దేవిశ్రీకి వీళ్ళకి చేడింది ఇంకా దేవిశ్రీని ఎవరు పెట్టుకోరంట అని చెప్పి పిచ్చి పిచ్చి వార్తలు రాసేశారు ఇప్పుడు ఈ ఎలిగేషన్ ఎక్కడ బ్రేక్ అవ్వాలి ఎవరు స్పందించరు దీని నుంచి బన్నీ మాట్లాడు సుకుమార్ మాట్లాడు ఎవరు మాట్లాడరు రేపు వీళ్ళది ఉంది కదా ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్కడ అందరికీ ఒక క్లారిటీ అనేది వస్తుంది నౌ ఒకవేళ నిజంగానే తీసుకున్నారే అనుకుందాం తప్పేంటి ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే దేవిశ్రీకి చిన్న పని అంటే ఇప్పుడు కంగువతం చేస్తున్నాడు లైవ్ కాన్సర్ట్లను తిరుగుతున్నాడు ఇన్ కేస్ ఒకవేళ దాన్ని బిజీగా ఉండి ఇంత పార్ట్ వేరే వాళ్ళతో చేయించుకున్నా కూడా తప్పే ఉంది లేదు కదా అట్లా సో నెగిటివ్ వార్తలు పుట్టించే వాళ్ళు నెగిటివ్ వార్తలు పుట్టిస్తూనే ఉంటారు అంటిల్ అండ్ అన్ టీమ్ వాళ్ళు మనం కన్ఫర్మ్ చేసే వరకు మనం ఏ విషయాన్ని మాట్లాడడానికి ఎందుకు పుష్ప కి మాత్రమే ఇన్ని పుష్ప కి మాత్రమే ఇన్ని వస్తాయి ఎందుకు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి అంటే వీళ్ళకి ఇంకెవరికో గొడవలు ఉన్నాయి ఎప్పటి నుంచో ఈ సినిమాని సర్వనాశనం చేయాలని సాయశక్తిలో ప్రయత్నిస్తున్నారు కానీ వాళ్ళు ఎంత 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 చేస్తే పుష్ప అంత అంత ఎత్తుకు ఎదిలిపోతూనే ఉంది అంటే ఇది థియేటర్స్ వైస్ గా చూసుకున్నా కూడా థియేటర్స్ వైజ్ తీసుకుంటారేమో బీభత్సమైన రిలీజ్ ఎవరు ఏం చేయలేదు తెలుగు డ్రామా థియేటర్ అని తొడగొట్టి అన్న వెంటనే కర్ణాటక ఇష్యూ స్టార్ట్ అయింది కావాలి ఇష్యూ స్టార్ట్ అవ్వాల అయినట్టుగా క్రియేట్ చేశారు బట్ అక్కడ ఇష్యూ లేదు కన్నడ ఫ్యాన్స్ కూడా దేర్ ఆర్ వెయిటింగ్ ఫర్ పుష్ప నిజంగా హండ్రెడ్ ఇవన్నీ కూడా రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు సినిమాకి సినిమాకి మంచి పాజిటివ్ వైబ్ వస్తుంది కాబట్టి వైబ్ ని వాళ్ళు పాడు చేయడానికి చూస్తున్నారు అంటారు ఎగ్జాక్ట్లీ అంతే సో ఇప్పుడు మరి పుష్ప టూ డిసెంబర్ లో రిలీజ్ కి సిద్ధంగా ఉందని అనుకోవాలి మళ్ళీ ఇప్పుడు డేట్స్ అయితే ఏం చేయ ఇంకా ఇలాంటివి ఏం లేదు ఇంకా హ్యాపీగా వీళ్ళు ప్రమోషన్స్ చేసుకుంటున్నారు చిల్డ్రన్స్ డే సందర్భంగా మరి అదేందో సందర్భంగా కాదు చిల్డ్రన్స్ డే రోజు నవంబర్ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ కి పెట్టుకున్నారు ఈవెంట్ ఫోర్టీన్త్ ఎలాగో చిల్డ్రన్స్ డే కాబట్టి అంటే హాలిడే ఉంది కదా చిల్డ్రన్స్ డే హాలిడేనే కదా తర్వాత ఫిఫ్టీన్త్ సాటర్డే సండే వస్తుందేమో కావచ్చు అందుకని చెప్పి పెట్టుకున్నట్టున్నారు మంచి వీకెండ్ అది ఆ రోజు ఫంక్షన్ ఉంటే ఉంటుంది లేదు అంటే నెక్స్ట్ రిలీజ్ కి ముందు వారం ముందైనా పెట్టుకోవచ్చు ఎందుకంటే ఆ కర్ఫ్యూలు గిరిఫ్యూలు ఏవో ఉన్నాయన్న చూడాలి అంతే సో మచ్ సార్